హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈసారి హాలిడే ట్రిప్ వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా ఈసారి అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉన్నాము. ఇంకా ఊరు నుంచి పిల్లలైతే వచ్చినారు, మా బాబా వాళ్ళ పిల్లలు వచ్చిర్రు. సో వాళ్ళకైతే మేము సిటీ మొత్తం తిప్పి చూపించాలి అనుకున్నాం. అందుకని ఫస్ట్ డే అయితే ఈరోజు మేము హాలిడే ట్రిప్లో భాగంగా ఫస్ట్ డే మేము జూ పార్క్ అయితే వెళ్ళాము. సో జూ పార్క్కి బయలుదేరాము మార్నింగ్ అయితే. మేమైతే ఈసారి ఒక 4-5 డేస్ పిల్లల్ని మా దగ్గరనే పెట్టుకొని వాళ్ళకి సిటీ మొత్తం తిప్పి చూపించాము. సో నేను 1 బై 1 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మేము ఎవ్రీడే ఎక్కడికెక్కడికి వెళ్ళాము, హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఇంకా మేము ఏమేమి చూసాము అనేది ఫుల్గా షేర్ చేస్తానండి. ముందుగా మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని మేము ఫస్ట్ డే జూ పార్క్ అయితే వెళ్ళామండి. ప్రజెంట్ అయితే జూ పార్క్ దగ్గరికి వచ్చేసాము, జూ పార్క్ ముందర ఉన్నాం మేమైతే. చూడండి, మీలో చాలామంది ఇప్పటికే జూ పార్క్ చూసి ఉంటారు. చూడని వాళ్ళ కోసం అయితే నేను జూ పార్క్లో వీలైనంత వరకు నేను జూ పార్క్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. టోటల్గా అయితే ఏమి కవర్ చేయలేను, వీలైనంత వరకు కవర్ చేశాను. సో వాటిని మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, సమ్మర్ కదండి, కాస్త ఎండ ఎక్కువనే ఉంటుందని అనుకున్నాము. బట్ లోపలికి వెళ్ళగానే అసలు ఎండ ఏమీ అనిపించలేదు, కూల్గానే ఉంది. మేమైతే ఇంకా కార్ పార్కింగ్ చేసేసి ఇంకా మా పిల్లల కోసం అయితే ఎండ ఉంటుందేమని చెప్పేసి క్యాబ్స్ తీసుకున్నాము. అదేవిధంగా అంబ్రెల్లా కూడా తీసుకున్నాము. తర్వాత టికెట్స్ తీసుకున్నాము, లోపలికైతే ఎంటర్ అయిపోయాము. తర్వాత జూ పార్క్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, ఆసియాలోనే మన హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ 1 స్థానంలో ఉంటుందట. ఇక జూ పార్క్ 300కు పైగా ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందట ఈ జూ పార్క్ అయితే. మేము ఎంటర్ అవ్వగానే మేమైతే వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ మేమైతే తిరిగి చూసుకుంటూ నడుచుకుంటూ చూద్దామన్నట్టుగా మేము వెహికల్స్ అయితే ఏం తీసుకోలేదు. ఒక సైడ్ నుంచి అయితే బయలుదేరి చూస్తున్నాము. ఫస్ట్ అయితే మంకీస్ వచ్చాయండి, మంకీస్ చూసాము. రకరకాల జాతికి చెందిన మంకీస్ అయితే ఉంటాయి. తర్వాత అలా ముందలకి రాగానే మాకైతే పులులు అయితే కనిపించాయి. ఈ సమ్మర్ కాబట్టి పులులు అయితే వాటర్లో ఉన్నాయి. యాక్చువల్గా బయటికంటే లోపల టెంపరేచర్ చాలా తక్కువనే ఉంటుంది, ఇంకా అయినా వేసవి కాబట్టి పులులు అలా వాటర్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మేము లయన్ చూసామండి. లయన్ చూడగానే ఒకటే అరుపులు ఒకటే ఉండింది, ఒకటి కనిపించింది మాకు. దాన్ని చూడగానే మా పిల్లలు అయితే ఒకటే అరుపులు. మేమే కదండి చూడడానికి వచ్చిన వాళ్ళు, చాలామంది చాలా ఎంజాయ్ చేశారు అది కనిపించేసరికి. ఎంతైనా సింహం సింహమే కదండి, ఫుల్ ఎంజాయ్ చేశారు చాలామంది అయితే, ఫుల్ అరుపులు. తర్వాత అక్కడ నుంచి ముందరికి వస్తే నీటి ఏనుగులు అయితే కనిపిస్తాయి, ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా వాటిని చూసుకుంటూ అలా ముందరికి వచ్చేసాము, కనిపించిన వాటిని చూసేసాము. అడవి కోళ్ళు అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా టైం వచ్చేసి లంచ్ టైం అయింది కాబట్టి మేమైతే ఒక దగ్గర కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. లంచ్కి అయితే మేము ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. లంచ్ ఏంటి స్పెషల్ అంటే మేము పూరీ అండ్ చికెన్ కర్రీ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. ఇంకా లంచ్ టైం అయింది, ఒక దగ్గర కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. ఇలా జూ పార్క్లో ఇలా లంచ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. మనకైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి క్యాంటీన్స్ కూడా ఉంటాయి. మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము, ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. తర్వాత ప్లాస్టిక్ అయితే లోపలికి అలౌ చేయరు కాబట్టి ప్లాస్టిక్ కవర్స్ లాంటివి అలాంటివి తెచ్చుకోకండి. నెక్స్ట్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము ముందలకి వచ్చాము. అక్కడికి వస్తే ఏనుగులు అయితే కనిపించాయి, ఏనుగులు చాలా పెద్దగా ఉన్నాయి, ఫుల్ పబ్లిక్ అండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చూడడానికి చాలా పబ్లిక్ అయితే వచ్చారు. అందులోనూ సండే వెళ్ళాము మేము, సండే హాలిడే కాబట్టి ఇంకా ఎక్కువ పబ్లిక్ అయితే వచ్చారు. నేను జూ పార్క్ అయితే ఒక 5 టైమ్స్ అలా వచ్చాను ఇది వరకు, ఇంత పబ్లిక్ని అయితే ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పబ్లిక్ని. అందులో ఇంకా సండే కూడా ఉంది కాబట్టి చాలా వరకు చాలా పబ్లిక్ అయితే వచ్చారు. ఎక్కడ చూసినా ఫుల్ జనాలు. ఇంకా మేమైతే ఏనుగుల దగ్గరికి వచ్చేసాము, ఏనుగులను చూస్తున్నారు పిల్లలైతే. ఏనుగుల దగ్గర కూడా సెల్ఫీలు ఫొటోస్ అలా తీసుకున్నాము. ఏనుగులు కూడా చాలా పెద్దగా అండ్ 3 అయితే కనిపించాయి ప్రజెంట్.
ఈ ఏనుగుల దగ్గర నుంచి ఇంకా అలా ముందలకి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఇంకా అడవిలాగా ఉంటుందంట. ఇంకా లయన్స్, టైగర్స్ ఇంకా ఎక్కువ కనిపిస్తాయంట. బట్ మేమైతే ఇంకా అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ముందుకైతే వచ్చేసాము. లోపలికి వెళ్లకుండా మళ్ళీ ముందలకి వచ్చేసేసరికి ఇక్కడ వచ్చేసి ఒక టైగర్ అయితే కనిపించింది. చూడండి, అటు సైడు మళ్ళీ కూర్చొని ఉంది, అది ఇటు సైడ్ అస్సలు చూడట్లేదు. మేము ఎంత పిలిచినా ఇంకా అక్కడ కాసేపు నించొని చూసి వచ్చేసాము. మేమే కాదు, చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు అరుపులు, చాలా అరుపులు, చాలా ఎంజాయ్ చేశారు. తర్వాత మేము ఇంకా టైం వచ్చేసి 3 అలా అయింది. ఇంకా అలా ముందరికి వస్తే క్యాంటీన్ ఉంది, అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాము. ఐస్ క్రీమ్ తీసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైనా సరే ఉంటాయి, ఇంకా చల్లగా ఉంటుందని చెప్పేసి మేమైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. పిల్లలు ఐస్ క్రీమ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాల్లో జూ పార్క్ కూడా ఒకటండి. పిల్లలు అయితే జూకి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి జంతువుల్ని చూడడం చాలా ఇష్టం కదండి. అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది అనుకోండి, పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు గనక హాలిడే కానీ ఎప్పుడైనా సరే జూకి రావాలనుకుంటే అస్సలు మిస్ అవ్వకండి. జీవితంలో ఒక్కసారైనా సరే జూకి వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. నేనైతే 4-5 టైమ్స్ అయితే వచ్చాను ఇప్పటికి. నెక్స్ట్ అలా ముందుకు నడుచుకుంటూ వచ్చేసాను. అక్కడికి వస్తే అక్కడ క్రొకడైల్ అయితే కనిపించాయండి, పెద్దది ఒకటి క్రొకడైల్ ఉంది బొమ్మ. అక్కడ నుంచి చూస్తే లోపల క్రొకడైల్స్ అయితే కనిపిస్తాయి, ఒక 4-5 ఉన్నాయి. ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి అవి కూడా. అక్కడ క్రొకడైల్స్ని చూసి అలా ముందుకు వచ్చేసాము. మళ్ళీ అక్కడ వస్తే మళ్ళీ మనకి ఇక్కడ స్నేక్స్ వరల్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్నేక్స్ని చూడడానికి వెళ్ళాలంటే మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఇంకా మేమైతే మళ్ళీ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. అండ్ లోపలికి వెళ్తే రకరకాల జాతికి చెందిన స్నేక్స్ అయితే కనిపిస్తాయి. స్నేక్స్ని చూడగానే నాకైతే ఒళ్ళు జలగరించింది. ఇంకా దూరం నుంచి అలా చూసుకుంటూ వెళ్ళాము, పిల్లలైతే చూస్తూ ఉన్నారు. చాలా రకాల జాతికి చెందిన స్నేక్స్ అయితే ఉన్నాయి. అలా ముందుకు రాగానే తాబేల్స్ ఉన్నాయండి, చూడండి, నక్షత్రం తాబేలు. ఇంకా వేరే వేరే రకరకాల తాబేల్స్ అయితే ఉన్నాయి, ఎరుపు చెవుల తాబేలు అంట. అలా చాలా రకాల తాబేల్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చూసుకుంటూ ముందుకు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి జిరాఫీలు అయితే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి జిరాఫీలు. ఇక్కడ కూడా మేము ఫొటోస్ సెల్ఫీస్ తీసుకున్నాము. కాసేపు చూస్తూ ఎంజాయ్ చేశారు పిల్లలు, చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడి నుంచి ముందుకు వస్తే జింకలు, దుప్పిలు అలాంటివి అయితే కనిపించాయి. ఇంకా వాటిని కూడా చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాము. నడవలేని వాళ్ళ కోసం వెహికల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. వెహికల్స్ 4-5 ప్లేస్లో ఆపుతారు. అక్కడ ఆపితే అక్కడ నించొని చూడాల్సి ఉంటుంది. మళ్ళీ టికెట్ చూపిస్తే ఎక్కించుకొని తీసుకెళ్తారు. మేమైతే చుట్టూరా నడుచుకుంటూనే చూస్తున్నాము. అలా చూస్తూనే ఫుల్గా కవర్ చేయొచ్చు అన్నట్టుగా ఫుల్గా చూస్తున్నాము. సో ఈరోజైతే ఇలా జూ పార్క్లో ఫుల్ ఎంజాయ్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హాలిడే ట్రిప్లో ఫస్ట్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జూ పార్క్ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ మీరు కూడా జూపర్కి ఎన్నిసార్లు వచ్చారు, జూకి వస్తే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ కూడా చేయండి ప్లీజ్, ఒక లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాలిడే ట్రిప్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.